మిత్రులారా అందరికీ నమస్కారం. నేను మీ భద్రాని భద్ర రాజకీయం చర్చా వేదికకి స్వాగతం. మహిళా కాంగ్రెస్ మహబూబా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధా నాయక్ గారు మనతో ఉన్నారు. ముందుగా నమస్తే మేడం గారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నామండి. చెప్పండి రాధా గారు, ప్రస్తుతం తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఏంది? తెలంగాణలో మా పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలంగానే ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా బలంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయి వచ్చిన తర్వాత ఇంకా యువకుల్లో, మహిళలో, కింది స్థాయి నాయకుల్లో, కార్యకర్తలలో, అదేవిధంగా రైతుల్లో చాలా ఉత్సాహం వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందరిసి ధీమా అయితే ప్రజల్లోకి వచ్చింది. అంటే ఇప్పటికిప్పటికి ఎన్నికలు జరిగితే మీ పార్టీ నిజంగా గెలిచే అవకాశం ఉందా? 100% గెలుస్తుంది. ఎన్ని సీట్లు గెలుస్తారంటారు? 60 నుండి 70% గెలుస్తుంది. 70 సీట్ల వరకు గెలవగలుగుతాం మేము. 70 సీట్లు కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తాం. అంటే మీరు నమ్మకంతో చెప్తున్నారా, అతి నమ్మకంతో చెప్తున్నారా? పక్కా నమ్మకంతో చెప్తున్నాం. మేము ప్రజల్లోకి తిరుగుతున్నాం, నిత్యం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ప్రజల అభిప్రాయం ప్రజల నాడే తెలుసుకొని చెప్తున్నాం. మీ పార్టీలో వర్గాలు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి వర్గం ఒక వర్గం, కోమటిరెడ్డి ప్రెస్ ఒక వర్గము, అంటే ఇట్లా ఈ వర్గాలు మీ పార్టీకి ప్రధానమైన శత్రువులు కాదా? మీకు మీరే శత్రువులు కదా. అస్సలు కాదండి, ఎన్ని వర్గాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే. అందరు కాంగ్రెస్ పార్టీ కింద, కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేసేటోళ్ళే. ఈ అన్ని వర్గాలు చేసిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికే, కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందంజలో తీసుకుపోవడానికి, బలపోతం చేయడానికే తప్ప ఇంటూ వర్గాల్లో చేసి కాంగ్రెస్ పార్టీని నష్టం చేసే ఉద్దేశం ఎవరికి లేదు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే మీ యొక్క రేవంత్ రెడ్డిని తీసేసి వేరే వాళ్ళని పెట్టాలని చెప్పేసి ఇప్పటికీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చినటువంటి సంవత్సర కాలంలో కూడా ఆయన కొంత దుందుకుడు స్వభావంతో జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అసలు కనీసం మమ్మల్ని పట్టించుకుంటలేడని చెప్పి సోనియా గాంధీ కూడా ఫిర్యాదు చేశారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగానే గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాం, 100% గెలుస్తాం. రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసిన అధిష్టానం అనేది ఏఐసీసీ మా సోనియా గాంధీ గారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించుకోపోవాలి, ఏ విధంగా ముందుకు నడిపించే నాయకుడు కావాలనేసి ప్రతి ఒక్కరి ఇన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లతనము, సీనియారిటీతనము, జూనియారిటీ అందరి వివరాలు సోనియా గాంధీ దగ్గర క్లుప్తంగా ఉంటాయి. వారు తగిన చర్యలు తీసుకుంటారు, క్రమశిక్షణబద్ధంగా క్రమశిక్షణగా తీసుకుపోయి పార్టీని ముందుకు నడిపించే బాధ్యతకు ఎవరికి ఇస్తారో తప్పకుండా పార్టీని ముందుకు నడిపిస్తాము, ముందుకు తీసుకొస్తారు. తప్పకు ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో అంతా మళ్ళీ ఒక గూటికే చేరే వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా కిందనే పనిచేసే వాళ్ళము. అంటే వస్తుంది ఇవాళ రేపు అనేసి ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం రావచ్చు, కోపతాపాలు రావచ్చు, ఒకరి మీద ఒకరికి నిన్న వచ్చిన వాళ్ళు ఇట్లా అయిండు అనేసి అది కామన్. సామాజంగా ఇంట్లో ఒక కుటుంబంలో ఉన్నవారికి పెద్దవారికి ప్రేమ చూపించే, చిన్నవారికి ప్రేమ చూపెట్టలేదు అనేసి కుటుంబంలోనే విమర్శలు వచ్చినప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో విమర్శలు రాకపోవడం ఏంటిది? అది వస్తుంది, మా కాంగ్రెస్ పెద్దలు సమర్థిస్తారు. అది శృతి మించిపోతుంది కదా, రోజు రోజుకి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోతుంది కదా. అనేక రాష్ట్రాల్లో కూడా మీ పార్టీ పతనం అవడానికి ఇలాంటి చర్యలే కదా కారణం. మళ్ళీ తెలంగాణలో కూడా కాస్త కూస్తున్న క్యాడర్ లో మీలాంటి సీనియర్ కార్యకర్తలు అయోమయం ఉండదా? అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రియాంక గాంధీ గారు బయటికి వచ్చారు, ప్రియాంక గాంధీ గారు ప్రచారం చేస్తున్నారు, యూపీలో బలమైన ప్రచారం చేస్తున్నారు, యూపీలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసిన సెంటర్లో పొజిషన్ ఏదైతే ఉందో, బీజేపీ పార్టీ ఏదైతే వైఖరి ఉందో, బీజేపీ పార్టీ ఏదైతే జనాలను చేసే ఈ ఐటీలలో కానివ్వండి, అన్ని విధాలలో ఏ విధంగా జనాలు నష్టపోయారో, మోసపోయారో అనేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించి తెలియజేసేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చే రీతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది. తప్పకుండా ఏఐసీసీ మంచి నిర్ణయం తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 100-200% అధికారంలో రావడం పక్కా. మీరు ఉత్తరప్రదేశ్ లో గెలుస్తామని అంటున్నారు, అంటే ఏ ధీమాతో చెప్తున్నారు? ఉత్తరప్రదేశ్ లో మీరు దాదాపుగా 7-8 సీట్లే ఉన్నాయి మీకు. 7-8 సీట్లు అంటే అధికారం కావాల్సింది కనీసం 200 పైచిలుకు సీట్లు వస్తేనే అక్కడ గెలుస్తారు, 204 సీట్లు వస్తే మీరు అధికారంలోకి వస్తారు. ఇప్పుడు మీకు అక్కడ 6-7 ఉన్నాయి కదా, అంటే అంత ధీమా ఏంది? అంటే ప్రియాంక గాంధీని చూసి వెంటనే ఓట్లు వేసేస్తారు జనం? లేదండి, అది ప్రియాంక గాంధీని చూసి ఓటేస్తారా అనేసి కాదు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమేం చేసిందనేసి చాలా ప్రజల్లో నాటుకుపోయింది. అది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వాన్ని చూశారు కదా ప్రజలు, ఈ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వాన్ని చూశారు. తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా మాకు యూపీలో ప్రియాంక గాంధీ తిరుగుతూనే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తుంది. ఇందిరాగాంధీ ఒక వంశం అనేది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నది, ఒక త్యాగాల కుటుంబం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాన్ని చూసి, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి, పేద ప్రజల పక్షాన ఉండే పార్టీ కాబట్టి కంపల్సరీగా
అధికారంలోకి వస్తుందనేసి ధీమా వ్యక్తం. ధీమా అయితే మాకుంది, తప్పకుండా అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ఇప్పటికీ నాటుకుపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇల్లు ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు రైతు రుణమాఫీలు జరిగినాయి, 108 కానీ 104 కానీ ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పింఛన్స్ అప్పుడే కదా ఇచ్చారు ప్రతి ఒక్కరికి, ఇంటికి ఇద్దరికి పింఛన్స్. నువ్వు పెంచావు అంతేగాని ఇంకొకరు ఎక్కువ అయితే పెంచలేదు కదా, డబ్బులు పెంచావు ఇంకా జనాలను అయితే పెంచలేదు. ఆ పాత పింఛన్ చదువుతూ అదే నడుస్తుంది ఇప్పటి వరకు. అదైతే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ప్రజల్లో నాటుకుపోయింది. మీరెక్కడ ఇప్పుడు కంటే ఇప్పుడు మామూలుగా పోయి నిలబడ్డ ఓట్లేసినా కూడా 30 నుండి 40% ఓట్లందరూ చేయకూర్తును చూసి ఓట్లేసేవాళ్ళే. 40 సంవత్సరాల నుండి ఏవో దాటిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు అందరూ చేయిగుర్తును చూసి ఓటేశారు. మీరు అడగకపోయినా, అభ్యర్థి ఎవరో తెలియకపోయినా, కనబడకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఉంటుంది జనాల్లోకి. చాలా ధన్యవాదాలు రాధా గారు, క్లుప్తంగా మీ పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి చాలా ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నారు. నిజంగా ఈ ఎమ్మెల్యే నిజంగా దమ్మున్నోళ్ళైతే, ఆత్మగౌరవం ఉన్నోళ్ళైతే, ఏమాత్రం చీమునెత్తులు ఉన్నోళ్ళైతే రిజైన్ చేయాలి ఆ రోజే. కేసీఆర్ గారు ఇక యాదృచ్ఛికంగా అన్నమాట కాదు, కేసీఆర్ గారి దగ్గర పనిచేసిన ఒక ఆఫీసర్గా నేను చెప్పగలను. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఆర్ఎస్పీ బీఎస్పీ ఏం చేయబోతుంది? ప్రాణ త్యాగానికైనా సిద్ధమైనా సరే మేము. సో కేసీఆర్ గారు పర్పస్ఫుల్ గా ఈ ప్రజాస్వామ్య హక్కులు ఏంది, ఏంటి వీడేవాడు నన్ను ఎవడు క్వశ్చన్, భద్రేవాడు ప్రవీణ్ కుమార్ ఎవడు, ఎవడు వీళ్ళంతా వీళ్ళని క్వశ్చన్ చేసింది, తెలంగాణకి ఏం కావాలో నాకు తెలుసా వీళ్ళకి తెలుసా?